హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ తెలుగు 3 యొక్క తాజా ఎపిసోడ్లో వరుణ్ వితికను మిస్ అవుతారు. రాహుల్ మరియు అలీ ఆయన్ని ఓదార్చుతారు. ప్రత్యేకమైన నామినేషన్ టాస్క్ ప్రకారం వరుస టాస్క్లు ఉంటాయి, మరియు విజేత ఫినాలేకు టికెట్ పొందుతారు. మిగిలిన పోటీదారులు తొలగింపుకు నామినేట్ అవుతారు. పోటీదారులందరూ బోర్డు నుండి కలర్డ్ బ్లాక్ను ఎన్నుకుంటారు, మరియు ప్రతి ఒక్కరూ ఆయా బ్లాక్ వెనుక పేర్కొన్న స్కోర్ను పొందుతారు. శివజ్యోతి 60%, అలీ 70%, శ్రీముఖి మరియు రాహుల్ 50%, వరుణ్ మరియు బాబాభాస్కర్ మాస్టర్ 40%. పైన పేర్కొన్నవి పోటీదారుల బ్యాటరీ లెవెల్, మరియు వారి దీంతో నామినేషన్ల టాస్క్లను ప్రారంభిస్తారు. టాస్క్ ప్రారంభంలో ప్రతి పోటీదారుల యొక్క స్థాయి 10%కు తగ్గించబడుతుంది. సకాలంలో బజర్లు ఉంటాయి, మరియు ప్రతి బజర్లపై తోట ప్రాంతంలో గంట మోగించే వేగవంతమైన ఇద్దరు పోటీదారులు ఒక టాస్క్లో పోటీ పడతారు. టాస్క్ విజేత వారి బ్యాటరీలను రీఫిల్ చేయడానికి అవకాశం పొందుతారు. ప్రతి పోటీదారులు తమ బ్యాటరీని రీఫిల్ చేయడానికి వరుసగా టాస్క్లలో 6 అవకాశాలను పొందుతారు. ఒక పోటీదారు రోజుకు 1 కంటే ఎక్కువసార్లు బెల్ మోగించకూడదు. అలీ మరియు శివజ్యోతి మొదట గంట కొడతారు. అరటిపండు తినటంలో వారు పోటీ పడతారు. అలీ విజేతగా నిలుస్తారు. అతను తన బ్యాటరీని రీఫిల్ చేయగా శివజ్యోతి తన బ్యాటరీలోని ఒక లెవెల్ని కోల్పోతుంది. తరువాత వరుణ్ రాహుల్ పోటీ పడతారు. వారికి 2 థర్మాకోల్ బ్యాగులను ఇస్తారు. వారు జిప్లను తెరిచి ఒకరి బ్యాగులను ఒకరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ టాస్క్ మరియు తన బ్యాటరీని రీఫిల్ చేసే అవకాశాన్ని గెలుచుకుంటారు. తదుపరి టాస్క్లో శ్రీముఖి మరియు బాబా భాస్కర్లకు పిండి కలిగిన పెట్టె మరియు ఈకలతో మరొక పెట్టె ఇవ్వబడతాయి. వారు నోటిని ఉపయోగించి ఒక పెట్టె నుండి 10 అల్ఫాబెట్స్ను ఎంచుకోవాలి. గరిష్ట అల్ఫాబెట్స్ను తీసుకున్న పోటీదారులు విజేత. బాబా భాస్కర్ టాస్క్ని గెలుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.